సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణంలో విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్ మాట్లాడుతూ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మన స్కాలర్షిప్ ఫీజులు పిల్లలకి అందించకుండా అదేదో టీఆర్ఎస్ అని టీఆర్ఎస్ అని చెప్పేసి ఆయన నచ్చినట్టు ఆయన ఉంటూ మన పిల్లగాలి విద్యార్థులను పట్టించుకోవడం మానేసి స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఉన్నాడు. 3,300 కోట్లు విడుదల చేయకుండా ఇప్పుడు ఇంటర్ అయిపోయిన విద్యార్థులు విద్యార్థులకి ప్రభుత్వ కళాశాలలో మెమోరీ వాళ్ళన్నా ఇవ్వట్లేదు. 3,300 కోట్లు విడుదల చేసినాక విద్యార్థి దేశం డిమాండ్ చేస్తున్నాం. మేము భారీ ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థి దేశం నుంచి అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఈ 3,300 కోట్లు విడుదల చేస్తుంటే భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పేసి విద్యార్థి దేశం డిమాండ్ చేస్తున్నాం.